హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యాన్ మేడ్ మంత్ర ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ తొమ్మిదో వారం ముగిసిపోతుంది ఇక వీకెండ్లో హోస్ట్ నాగార్జ్నగారు వచ్చి అమర్కి అలాగే శోభా శెట్టికి దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చారనే చెప్పాలి ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే అమర్ని లేపి అమర్ ఈ వారం నువ్వు కెప్టెన్సీ టాస్క్లో పాల్గొన్నావు కదా అందులో నువ్వు ఫేర్గా ఆడావని అనుకుంటున్నావా అంటే అవును సార్ నేను ఫేర్గా ఆడానని చెప్పారు అమర్ దీంతో శోభా శెట్టిని లేపి అడిగితే అందరికంటే బాగా అమర్ బాగా ఆడాడు సార్ అని అంది శోభ ఫౌల్ గేమ్ ఎంతమంది ఆడారని అనుకుంటున్నారు ఎవరెవరు చేతులెత్తండి అని అంటే ఎవరూ చేతులెత్తలేదు నువ్వు చేసిన తప్పుకి శోభాశెట్టి బలవుతుంది ఇంతకీ ఆ తప్పు ఏంటంటే మీరు బిగ్ బాస్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు టాస్క్లో బిహేవ్ చేసి చేశారు అంతేకాదు అందరి మీద ఫిజికల్ అయ్యావు కాబట్టి నువ్వు ఏదైతే టాస్క్లు బాగా ఎఫర్ట్ పెట్ట ఆడాలి అని అనుకుంటున్నావో ఎఫర్ట్ కాస్త తీసేసి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ రద్దు చేస్తున్నానంటూ బిగ్ బాస్కి తెలియజేశారు హోష్ నాగార్జున గారు ఇక దీనితో శోభాశెట్టి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఇక ఆ తర్వాత అమర్దీప్ వచ్చేసి నాగార్జున సార్ నేను ఇంకెప్పుడు అలా చేయండి సార్ నీకేం బాగా ఆడతాను సార్ అంటే మీకు ముందే చెప్పాను సంచాలకగా చేసినప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టి వినండి అని చెప్పి సంచాలక్గా మాట లెక్క లేకుండా వాడేం చేస్తారులే నాటని నేను ఆడుకుంటానంటూ వెళ్ళావు కదా అంటే ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయండి సార్ అంటూ హోస్ట్ నాగార్జునని రిక్వెస్ట్ చేశారు మన అమర్దీప్ ఇక ఆ తర్వాత నాగార్జున గారు కాసేపు టెన్షన్ పెట్టిన తర్వాత ఇదే ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి ఇంకోసారి ఎవరైనా సరే వాళ్ళు బిగ్ బాస్ రూల్స్ పాటించకపోతే నిర్దాక్షిణంగా బిగ్ బాస్ నుంచి రెడ్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుందంటూ హోష్ నాగార్జున గారు తెలియజేశారు ఏదేమైనా సరే అమర్దీప్కి అలాగే శెట్టికి నిజంగా క్యాప్టెన్సీని తీసేసి ఉంటే శోభాశెట్టి చేతిలో అమర్ అయిపోయేవాడనే చెప్పాలి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్